నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు గ్రేటర్ ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ రామచంద్రాపురంలో అత్యధికం యూసఫ్గూడలో అత్యల్ప ఓటింగ్ జీహెచ్ఎంసీ రెండు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందని భాజపా ఆరోపణ గ్రేటర్లో ఎమ్మెల్సీ కవిత ఓటేయడంపై ఈసీకి ఫిర్యాదు బల్దియా ప్రచారంలో పాల్గొన్న వారు సివిఏ నిర్బంధం పాటించాలి వారం రోజులు ఐసోలేషన్ లో ఉండాలని ఆరోగ్యశాఖ సూచన ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి యూకే అనుమతి వచ్చే వారం నుంచి అందుబాటులోకి టీకా మాదక ద్రవ్యాల కేసులో ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అరెస్ట్ నిందితుల నుంచి ఎల్ఎస్డీ హ్యాషిష్ ఆయిల్ స్వాధీనం ఢిల్లీ సరిహద్దుల్లో ఏడో రోజు రైతుల ఆందోళనలు నిరసనలు మరింత ఉధృతం చేయాలని నిర్ణయం బాణాసంచా కాల్చడం అమ్మకంపై ఎన్జీటీ విచారణ గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాల్లో నిషేధం పొడిగింపు రాష్ట్ర ఎన్నికల సంఘం బల్దియా ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించింది నూట నలభై తొమ్మిది డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ వెల్లడించారు మరోవైపు శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు గుర్తుల తారుమారు కావడం వల్ల రేపు ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్ జరగనుంది జెహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతంపై అధికారులు స్పష్టతనిచ్చారు నూట నలభై తొమ్మిది డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు అత్యధికంగా ఆర్సీపురం డివిజన్లో అరవై ఏడు పాయింట్ ఏడు ఒక్క శాతం అత్యల్పంగా యూసఫ్గూడ డివిజన్లో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది గత జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి స్వల్పంగా ఓటింగ్ పెరిగింది రెండు వేల పదహారు ఎన్నికల్లో నలభై ఐదు పాయింట్ రెండు ఏడు శాతంగా పోలింగ్ జరగగా ఈసారి ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం పెరుగుదల నమోదైంది ఇక శుక్రవారం జరిగే బల్దియా ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ముప్పై కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు చేపడతారు లెక్కింపు కోసం ముప్పై ఒక్క మందిని లెక్కింపు నియమించారు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఆర్డీఓలు డిప్యూటీ కలెక్టర్లను పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఈ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉదయం సమావేశం కానుంది మరోవైపు లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు ప్రతి కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారి విధుల్లో ఉంచడంతో పాటు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్వార్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తనిఖీ చేశారు ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు సిస్టమ్స్ ఉన్నాయి ఇదిలో ఇనర్‌మోస్ట్ టియర్ ఇనర్‌మోస్ట్ రింగ్ రౌండ్ విల్ బి కవర్డ్ బై टीఎస్ఎస్పి తర్వాత మిడిల్ లెవెల్ బై సిటీ ఆర్మ్ రిజర్వ్ అండ్ అవుటర్ లేయర్ బై సివిల్ పోలీస్ అండ్ 24 అవర్స్ ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ charge ఉన్నారు ఎనీ మూమెంట్ ఇన్సైడ్ అవుట్సైడ్ మన పార్టీల గుర్తులు తారుమారు కావడంతో గురువారం జరగనున్న ఓల్డ్ మలక్పేట్ రీపోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం గంటల వరకు పోలింగ్ ఆరు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండగా మంది ఓటర్లు ఉన్నారు రీపోలింగ్ నేపథ్యంలో ఓల్డ్ గురువారం సెలవు ప్రకటించారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ స్థానిక సంస్థలు విద్యా సంస్థలు ప్రైవేట్ సంస్థలు వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పాతబస్తీలోని పలు డివిజన్లలో మజ్లిస్ పార్టీ రిగ్గింగ్లకు పాల్పడిందని భాజపా సీనియర్ నేత రామచంద్రరావు ఆరోపించారు ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి రిగ్గింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు పార్టీ నేతలతో కలిసి ఎన్నికల కమిషనర్ పార్థసారథికి ఫిర్యాదు చేసిన భాజపా నేతలు పురానా పోల్ గాన్సీ బజార్ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరారు స్థానిక నేతలు అధికారులను ఒత్తిళ్లకు గురిచేయడం వల్లే చివరి గంటలో పోలింగ్ శాతం అమాంతం పెరిగిందని రామచంద్రరావు దుయ్యబట్టారు నిన్న జరిగినటువంటి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాత నగరంలో వార్డ్ నెంబర్ ఫార్టీ నైన్ ఘాసీబజార్ బజార్ వార్డ్ నెంబర్ ఫిఫ్టీ టూ రిగింగ్ జరిగినాయి పర్సెంటేజ్ పోలింగ్ పెరిగినాయి సాయంకాలం వరకు పోలింగ్ మామూలుగా జరుగుతూ ఉన్నాయి స్లో పేస్ లో కానీ సడన్ గా ఏదైతే ఇంక్రీజ్ అయిందో పోలింగ్ దాని మీద మాకు అనుమానాలు చాలా ఉన్నాయి ఇది రిగింగ్ జరిగినటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఎమ్మెల్యే ముమ్తాజ్ అహమద్ ఖాన్ పోలింగ్ బూత్లలో తిరిగి పోయి ఇల్లీగల్గా రిగ్గింగ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రద్దు చేసి రీపోలింగ్ పెట్టాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన కవిత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓటు వేసిందని లేఖలో వెల్లడించింది నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అభినవిట్లో బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నట్లు తెలిపిందని భాజపా పేర్కొంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారా ఎల్సీ చిరునామాతో మరోసారి ఓటు హక్కు వినియోగించుకుందని భాజపా నేతలు లేఖలో పేర్కొన్నారు నేను ఓటు హక్కు వినియోగించుకున్నారు మీరు బయటకు వచ్చి ఓటు వేయండి ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు ఓటు హక్కు వినియోగంపై చూపుతున్న అయిష్టత ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు గ్రేటర్ ప్రచారంలో జాతీయ అంతర్జాతీయ అంశాలు రాష్ట్ర రాజకీయాలపై ఆధిపత్యమే ఎక్కువగా కనిపించిందన్న ఆయన హైదరాబాద్ అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక రంగానికి అత్యంత కీలకమని తెలిపారు ఈ ఎన్నికలను కేవలం నగరానికి సంబంధించిన ఎన్నికగా జరపలేదు తెలంగాణ రాజకీయాలపైన ఆధిపత్యం కోసం ఈ ఎన్నికను చూసినరు ఆ ఆధిపత్యాన్ని సాధించేటువంటి లక్ష్యంతో మరి పోటాపోటీగా జాతీయ అంతర్జాతీయ రాజకీయ అంశాలన్నింటినీ చర్చలోకి తెచ్చిండ్రు కానీ హైదరాబాద్ నగరం ఎట్లా అభివృద్ధి చెందాలి దానికి తీరుతన్నులు ఎట్లుండాలి దీనికి కావలసినటువంటి వనరులను ఎట్లా సమీకరించుకోవాలి అనే అంశాల మీద చర్చ లేనిలేదు నగరం అనేది ఇప్పుడు మన ఆర్థిక రంగానికి చాలా కీలకం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు కోరారు రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉందని చలి తీవ్రత కారణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు సెకండ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలని విజ్ఞప్తి చేశారు కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని శ్రీనివాసరావు వెల్లడించారు ఈ సెకండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం కోవిడ్ నైన్టీన్ కేసు మళ్ళీ సెకండ్ వేవ్ రూపంలో థర్డ్ రిపో వేవ్ రూపంలో ఎక్కువ సంఖ్యలో నమోదవని చూస్తున్నాం ఎస్పెషలీ మన రాష్ట్రంలో పరిస్థితి తీసుకుంటే ముఖ్యంగా మనం నిన్న మొన్న చూసుకుంటే చలి తీవ్రత ఒకటి చాలా ఎక్కువైంది చలి పెరగటము అట్లనే ఫెస్టివల్స్ కొన్ని జరుపుకున్నాము రాబోయే రోజుల్లో కూడా కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా మనం కూడా ఎందుకంటే మనమేమీ మినహాయింపు కాదు ప్రస్తుతం మాత్రం మన రాష్ట్రంలో కరోనా పరిస్థితి అయితేందో పూర్తి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు బట్ ఇది ఇంకా కంప్లీట్గా అదుపులో ఉండాలంటే మనం ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో ఈ ఎలక్షన్స్ ఇప్పుడు మనం అందరం కలిసేసి మన మహానగరాన్ని మన రాష్ట్రాన్ని ఈ సెకండ్ వేవ్ నుంచి కాపాడుకోవాలంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు ప్రచారం చేయడానికి వచ్చిన కార్యకర్తలు అనుకోండి ప్రజలు అనుకోండి రాజకీయ నాయకులు అనుకోండి ప్రజాప్రతినిధులు అనుకోండి మీరందరూ దయచేసి వచ్చే ఐదు నుంచి ఏడు రోజుల వరకు మీరు దయచేసి ఐసోలేషన్లో ఉండండి ఎందుకనంటే గత వారం పది రోజుల నుంచి మీరందరూ కూడా క్లోజ్గా మూవ్ అయ్యారు ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రచార బాధ్యతల్లో అట్లే ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం సెకండ్ వేవ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం బయటపడటానికి అవకాశం ఉంటుంది కరోనా వైరస్ నివారణకు ఫైజర్ బయోఎంటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది తద్వారా ఫైజర్ బయోఎంటెక్ టీకాకు అనుమతిచ్చిన తొలి దేశంగా యునైటెడ్ కింగ్డమ్ అవతరించింది ఈ వ్యాక్సిన్ సమర్థతపై పరీక్షలు నిర్వహించిన ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ తొంభై ఐదు శాతం వరకు ఈ వ్యాక్సిన్ కోవిడ్ నుంచి రక్షణ ఇవ్వగలదని ధృవీకరించింది ఈ మేరకు వచ్చే వారం నుంచి వ్యాక్సిన్ ని యూకేలో ఉపయోగించనున్నారు ఈ వ్యాక్సిన్ ను అమెరికన్ ఔషధ దిగ్గజ సంస్థ ఫైజర్ జర్మన్ బయోటెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి వచ్చే ఏడాది ప్రథమార్థానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులు సమకూర్చుకోనున్న బ్రిటిష్ ప్రభుత్వం రెండు ఇరవై ఒకటి చివరి నాటికి దాదాపు నలభై కోట్ల టీకాలను సేకరించనుంది ఫైజర్ బయోఎంటెక్ సమర్థత నాణ్యతపై అత్యంత కఠిన సమీక్షత HRA's recommendation has been reached following an extremely thorough and scientifically rigorous review of all the evidence, safety, of effectiveness, and of quality of the Pfizer BioNTech vaccine. The UK government has now accepted this advice in adults aged 16 and over use with some conditions. పితృ వియోగంతో బాధపడుతున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు రోడ్డు మార్గం ద్వారా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నిజామాబాద్ జిల్లా మక్లూర్కు చేరుకున్న కేసీఆర్ గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి గణేష్ గుప్తాను ఓదార్చారు సీఎం కేసీఆర్ పెళ్లిన కాసేపటికే మంత్రి హరీష్ రావు గణేష్ గుప్తాను పరామర్శించారు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాసా ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు మెదక్లో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి ఎస్సీ కార్పొరేషన్ చెక్కులను లబ్దిదారులకు అందించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆసరా రైతుబంధు కళ్యాణలక్ష్మి కేసీఆర్కి ఇటువంటి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎనభై నుంచి తొంభై శాతం వరకు రాయితీ బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా ప్రభుత్వమే లబ్దిదారులకు అందిస్తోందని హరీష్ తెలిపారు ఇవాళ ఎస్సీ సబ్ప్లాంట్ కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తుంది మన తెలంగాణ రాష్ట్రం ఎస్సీలకు ఎస్సీలకు కేటాయించినటువంటి నిధులను పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా ఖర్చు చేయడమే కాదు శాసనసభలో ప్రతిపక్ష శాసనసభ్యులకు అధికార పక్ష శాసనసభ్యులకు పెన్ డ్రైవ్ ను కూడా అందిస్తా ఉన్నాం మొత్తంగా ఎస్సీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో సప్లైన్ కింద ఎంత కేటాయించినాం ఎంత ఖర్చు చేసినామనేది ప్రతి పని వారిగా వివరాలను అత్యంత పారదర్శకంగా శాసనసభ ముందు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భాజపా కార్యకర్తలు తనపై దాడి చేసి చంపాలని చూశారని మంత్రి అజయ్ ఆరోపించారు నిన్న జీహెచ్ఎంసీ పోలింగ్ సమయంలో బాజ్పల్లి పెడుతున్న తనపై భాజపా కార్యకర్తలు దాడి చేశారని అజయ్ వెల్లడించారు జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన ఈ నెల ఏడుకు వాయిదా పడినట్లు పువ్వాడ తెలిపారు ఐటీ హబ్ పనులను పరిశీలించిన మంత్రి యువతకు ఉపాధి కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు అది బీజేపీకి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ లో చేసిన దాడి నేను నా కళాశాలకు పోతా ఉన్నా అక్కడ కన్స్ట్రక్షన్ అది జరుగుతా కానీ అట్లా ఒక రెండు వందల మంది మీద పడి అటాక్ చేశారు నన్ను చంపాలని ప్రయత్నం చేశారు నాకు కూడా ఐదు నిమిషాలు పని కానీ మేము ఒక ఆయన ఒక మహాన్భావుడు ఈ విషయాలన్నీ తెలుసుకోకుండానే నన్ను భర్తరాఫ్ చేయాలని అన్నాడు ఆయన ఆయన బీజేపీ పార్టీలో ఎప్పుడు చేయను నాకు తెలియదు కానీ బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలా మీ దగ్గర ఒకవేళ చూస్తే ఆ కారు నాదా లేదా నేను బూత్ల దగ్గర ఉన్ననా లేదా తెలుసుకొని చేయాలా నన్ను భర్తరాఫ్ చేయడానికి నేను మగ్దంభంలో నువ్వు పెట్టిన బండ్రోత్తు కాదు కేసీఆర్ కేబినెట్ లో మంత్రిని నువ్వు బీజేపీ వాళ్ళు నా చేసిన దాడిని చికిన్నారాయణ గారు సమర్థిస్తుండ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా మీడియా ద్వారా నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులను కోరుతా ఉన్నా అని చెప్పి దాడుల కోసం వెరిసే వాళ్ళం కాదు నేను కూడా కమ్యూనిస్ట్ బిడ్డ రాజకీయాలకు వచ్చినా ఇట్లాంటి వాటికి భయపడేది లేదని చెప్పి తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కూడా సుగుటో ఆల్రెడీ వీడియో కెమెరాలు ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయడం లేదని నిరసన చేపట్టారు కల్వకుర్తి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోక నిర్వహించారు సుమారు గంటన్నరపాటు వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు శాంతించలేదు చివరకు పత్తి కొనుగోళ్లు జరిగేలా చూస్తామని కల్వకుర్తి ఆర్డీఓ హామీ ఇవ్వగా అన్నదాతలు ధర్నా విరమించారు పొగమంచు అతివేగం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది మల్కాపూర్ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు వద్ద ఉదయం ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు హైదరాబాద్లోని తాడ్బండకు చెందిన ఒకే కుటుంబంలోని పదకొండు మంది కర్ణాటకలోని గుర్మిత్ గుర్మిత్కలకు తెల్లవారుజామున బయలుదేరారు చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజ్ దాటిన తర్వాత రోడ్డు మార్పులో వీరు ప్రయాణిస్తున్న కారు ముందుగా వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్వెల్ లారీని ఢీకొంది ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఆరుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు మృతి చెందిన వారిలో ఆసిఫ్ ఖాన్ సానియా నజియా బేగం హర్ష నజియా భాను ఖలీద్తో పాటు ఆరేళ్ల హర్ష భాను ఉన్నారు గాయపడిన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కారు ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారి తల్లిదండ్రుల మృతదేహాల వద్ద దీనంగా కూర్చొని రోధిస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది పొగమంచు అతివేగం కారణంగా పట్టుకోల్పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది టైర్లు ఊడి గాలిలో ఎగిరి వాహనంలోకి దూసుకొచ్చిందంటే కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ఊహించుకోవచ్చు అంతకుముందు గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదాలు కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం కొద్దిగా హెవీగా ఉన్నది వీళ్ళ షార్ప్ కరువును అబ్జర్వ్ చేయకుండా ఈ ఇన్నోవా ఏదైతే వెహికల్ డ్రైవర్ ఉన్నాడో అతను ఓవర్ స్పీడ్ ఉండి అవతల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి లేన్లో ఉన్నటువంటి బోర్వెల్ వెహికల్కి హిట్ ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ కార్నర్ నుంచి వెళ్ళి హిట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు స్పీడ్ ఉండడం వల్లనే అందులో మేజర్గా క్యాజువల్టీ ఎక్కువ ఉన్నది ఆసిఫ్ ఖాన్ భార్య నజియా బేగంకు పక్షవాతం రావడంతో చికిత్స కోసం తాడ్బన్ నుంచి నగర్ మీదుగా కర్ణాటకలోని గుర్మిట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది దారిలో తినడానికి ఇంటినుంచి తీసుకొచ్చిన భోజనం చపాతీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి మాదక ద్రవ్యాల కేసులో హైదరాబాద్కు చెందిన ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి హ్యాషిష్ ఆయిల్ ఎల్ఎస్డీ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో మౌలాలికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు శివసేనారెడ్డి వనస్థలిపురం కమలానగర్ కు చెందిన మేకసాయి విపిన్ మల్కాజ్గిరికి చెందిన చెరుకురి హర్షవర్ధన్ ఉన్నారు మరో నిందితుడు విశాఖపట్నానికి చెందిన కార్తిక్ పరారీలో ఉన్నాడని ఎక్సైజ్ అధికారులు తెలిపారు మల్కాజ్గిరిలోని సాయి విపిన్ ఇంట్లో సింగపూర్ టౌన్షిప్ లో ఇంటిని సోదా చేశారు హ్యాషిష్ ఆయిల్తో పాటు ఎల్ఎస్డీని స్వాధీనం చేసుకున్నారు విశాఖపట్నానికి చెందిన కార్తిక్ వద్ద కిలో ఆయిల్ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి పన్నెండు గ్రాముల ప్లాస్టిక్ బాటిల్ ఒక్కోటి రెండు వేల ఐదు వందలకు అమ్ముతున్నామని దర్యాప్తులో అంగీకరించారు గోవా నుంచి ఎల్ఎస్డీ మత్తు పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారుల విచారణలో తేల్చారు కుమురంభీం జిల్లాలో పులిజాడ కోసం అటవీ అధికారుల వేట కొనసాగుతోంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి ఆచుకీ కోసం గాలిస్తున్నారు ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసి చంపడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయంతో బిక్కిబుక్కుమంటూ గడుపుతున్నారు మరోపక్క పులిదాడిలో మరణించిన బాధిత యువతి కుటుంబానికి అటవీ శాఖ పరిహారం అందజేసింది కుమరంభీం జిల్లాలోని ప్రజలను పులి భయం వెంటాడుతూనే ఉంది దహేగాం బెజ్జూరు పెంచకల్పేట మండలాల్లో పులి సంచారం స్థానికులకు కంటిమీద లేకుండా చేస్తోంది దాదాపు నూట పది గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గ్రామాల్లో సర్పంచ్ నేతృత్వంలో స్థానిక బీట్ అధికారితో సహా పది మంది బృందంగా ఏర్పడి పులి జాడ కోసం వెతుకుతున్నారు అటవీ శాఖ ఐదు ప్రత్యేక బృందాలు అడవుల్లో పులి కదలికల్ని పర్యవేక్షిస్తున్నాయి కొండపల్లి అటవీ ప్రాంతంలో మూడు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు అటవీ ప్రాంతాలు పంట పొలాలకు వెళ్లేవారు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఒంటరిగా తిరగొద్దని గుంపులు గుంపులుగా ఉండాలని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు గత నెల పదకొండున దహేగా మండలం దిగడలో ఓ వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది ఈ ఘటన మరువకముందే పెంచుకల్పేటు మండలం కొండపల్లిలో పత్తి తీసేందుకు వెళ్లిన యువతి నిర్మలపై దాడి చేసింది పక్కనే ఉన్నవారు భయంతో కేకలు పెట్టడంతో యువతిని వదిలి వెళ్లిపోయింది తీవ్ర గాయాలై ఆ యువతి అప్పటికే చనిపోయింది మరణించిన నిర్మల కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు బాధిత కుటుంబానికి అటవీ శాఖ తరపున ఐదు లక్షల పరిహారం చెక్కునందించారు కుటుంబంలో ఒకరికి అటవీ శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించినట్లు తెలిపిన ఎమ్మెల్యే మరింత పరిహారం కోసం త్వరలోనే సీఎంను కలిసి మంజూరయ్యేలా చేస్తానని పేర్కొన్నారు అనంతరం అడవిలో అధికారులతో కలిసి పెద్ద పులిని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోన్లను పరిశీలించారు వరుస ఘటనల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందేనని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు మొక్కవని దీక్షతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు గురువారం మరో దఫా చర్చలకు కేంద్రం సిద్ధమైన నేపథ్యంలో రైతులు తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్లు నెరవేర్చకుంటే హస్తినకు వెళ్లే ఇతర మార్గాలను నిర్బంధిస్తామని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు కదం తొక్కుతున్నారు కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన రైతులు రైతు వ్యతిరేక చట్టాల్ని ఉపసంహరించుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు గురువారం కేంద్రంతో మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో రైతులు తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమాపేశపరిచి వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు మూడు వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు తమ డిమాండ్లను నెరవేర్చుకుంటే మరిన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు ఢిల్లీకి వెళ్లే ఇతర మార్గాల్ని సైతం దిగ్బంధిస్తామని సింఘు సరిహద్దుల్లో ఉన్న రైతు సంఘాల నేతలు హెచ్చరించారు గురువారం కనుక సమస్య పరిష్కారం కాకుంటే డిసెంబర్ ఐదున దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి మరోవైపు బురారీ మైదానంలో ఆందోళన చేస్తున్న రైతులు కేంద్రం తీరుపై మండిపడ్డారు బురారీ మైదానానికి వెళ్లిన వారిని చర్చలకు పిలుస్తామంటేనే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రైతులు మైదానానికి వచ్చినట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ విఎం సింగ్ తెలిపారు అయినప్పటికీ తమను కేంద్రం చర్చలకు ఆహ్వానించలేదని ఆయన మండిపడ్డారు కేంద్రం చర్చలకు పిలవనప్పుడు తాము బురారీ మైదానంలో ఉండడంలో అర్థమే లేదని ఆయన వ్యాఖ్యానించారు ఇదే సమయంలో సింఘు ఘాజీపూర్ టిక్రీ సరిహద్దుల వద్ద రైతులు తమ ఆందోళనల్ని తీవ్రతరం చేశారు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు యూపీలోని నోయిడాను ఢిల్లీని కలిపే చిల్లా సరిహద్దు వద్ద వరుసగా రెండో రోజు నిరసన కొనసాగించారు భారతీయ కిసాన్ యూనియన్ నేతృత్వంలో వందలాది మంది కర్షకులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు సాయంత్రం వారిని నోయిడా పోలీసులు అంబేద్కర్ మెమోరియల్ పార్కు తరలించారు ఘాజీపూర్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి అడ్డుగా ఉంచిన బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లేందుకు రైతులు అన్నదాతల ప్రయత్నాన్ని ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మరోవైపు మధ్యప్రదేశ్ రాజస్థాన్ సహా పలు రాష్టాల నుంచి భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి తరలుతున్నారు రైతుల ఆందోళనకు మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ మద్దతు తెలిపింది రైతుల డిమాండ్లు అంగీకరించకపోతే ఉత్తర భారతదేశం నుంచి కార్యకలాపాలు నిలిపివేస్తామని హెచ్చరించింది ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసనలతో హోరెత్తిస్తున్న రైతు సంఘాలతో గురువారం మరో దఫా సమావేశానికి కేంద్రం సిద్దమైంది ఈ సమావేశం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో మంత్రులు సమాలోచనలు జరిపారు ఆందోళన చేస్తున్న ముప్పై రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హోంమంత్రితో గంట నలభై నిమిషాలు చర్చలు జరిపారు రైతులతో చర్చల ప్రక్రియ తదుపరి వ్యూహాలపై వారు చర్చించారు ఉమ్మడి కమిటీ వేద్దామన్న ప్రతిపాదనలు తిరస్కరించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందేనని కేంద్ర మంత్రులకు తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసినట్లు సమాచారం రైతు సమస్యలపై చర్చించేందుకు అధికారుల జాబితాను కేంద్రం తయారు చేసినట్లు తెలుస్తోంది రైతులతో జరిగే తదుపరి చర్చల్లో వ్యవసాయ గృహ వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొనే అవకాశం ఉంది మూడు బిల్లుల్లోని ప్రతి నిబంధనపై ఓ అధికారి రైతులకు వివరించే అవకాశం ఉందని సమాచారం గురువారం రైతులతో అవుతామని తెలిపిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎలాంటి పరిష్కారం లభిస్తుందో వేచి చూద్దామని వ్యాఖ్యానించారు కరోనా ప్రభావం కొనసాగుతున్నంత వరకు దేశవ్యాప్తంగా గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాలు పట్టణాల్లో బాణసంచా నిషేధాన్ని పొడిగిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది దేశవ్యాప్తంగా బాణసంచా కాల్చడం అమ్మకంపై ఎన్జీటీ మరోసారి విచారణ నిర్వహించింది గాలి నాణ్యత సాధారణం లేదా అంతకంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల్లో రాత్రి పదకొండు గంటల యాబై ఐదు నిమిషాల నుంచి ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు బాణాసంచా కాల్చేందుకు అనుమతి ఇచ్చింది అది కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని స్పష్టం చేసింది వాయు నాణ్యత అధ్వానం లేదా అంతకుమించి ఉన్న నగరాలు పట్టణాల్లో అన్ని రకాల బాణసంచా విక్రయం కాల్చడంపై ఎన్జీటీ నిషేధం విధించింది బాణసంచా కాల్చి పర్యావరణానికి ముప్పు కలిగించే వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించింది బాణసంచా అమ్మకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి పరిహారం వసూలు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్లకు ఆదేశాలు ఇచ్చింది భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గల్బాన్ లోయలో చైనా ప్రభుత్వం ప్రణాళికబద్దంగానే హింసకు కుట్ర రచించినట్లు అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేశాయి అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది జూన్ పదిహేనున భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణకు ముందే గల్బాన్ లోయలో పెద్ద ఎత్తున ఆయుధ కార్యకలాపాలు చేపట్టిందని అమెరికా నివేదిక పేర్కొంది వెయ్యి మంది పీఎల్ఏ దళాలను ఘర్షణకు ముందే మోహరించినట్లు వెల్లడించింది ఉపగ్రహ ఛాయా చిత్రాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయని తెలిపింది చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో గల్వాన్ లోయపై ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికా నివేదిక వివరించింది గల్వాన్ ఘటనకు ముందు చైనా రక్షణ మంత్రి కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని అమెరికా నివేదిక పేర్కొంది ఇప్పటికే పెట్రోల్ ధరల సెగతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి ఒక్కో గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించాయి ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్ ధర ఐదు వందల తొంభై నాలుగు రూపాయల నుంచి ఆరు వందల నలభై నాలుగు రూపాయలకు పెరిగింది దేశంలో రాష్ట్రాల వారీగా ఎల్పీజీ ధరలలో ఉన్న నేపథ్యంలో పెరిగిన పెంపుతో ఆ మేరకు సిలిండర్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి